భగవత్పాదుల వారు ఈ గురువష్టకం శ్లోకంలో తతః కిం తతః కిం అంటూ 4 మార్లు ఒత్తి చెప్పారు. ఎందుకట్లా చెప్పి ఉంటారు అనే దానికి ఒక్కసారి మనం పరిశీలించవలసి ఉంది. అంతటి మహానుభావుడు, వేదాంతి, శాస్త్రవేత్త, కవి అయినటువంటి ఆయనకు వ్యర్థమైన మాటలు చెప్పవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదు. కాబట్టి దాంట్లో అర్థమే ఉండి ఉంటుంది. ఏమిటి ఈ పరమార్థం అని కొంచెం చూద్దాం. మొట్టమొదటిగా ఈ శ్లోకంలో 4 భాగాలున్నాయి. ఈ స్లైడ్ని కింద నుంచి చూద్దాం. శరీరం స్వరూపం తథా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం అని 4 వాక్యాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. తతహ్యం 4 సార్లు వచ్చింది. స్థూలంగా చెప్పాలంటే శరీరం స్వరూపం తతః కిం, తథావా కళత్రం తతః కిం, యశశ్చారు చిత్రం తతః కిం, ధనం మేరుతుల్యం తతః కిం అని అంటున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంకా అంతరార్థం ఉంది. అయితే స్థూలంగా వర్ణించుకోవడానికి ఇది చాలు. ఈ 8 శ్లోకాల్లో కూడా ఒక్కొక్క శ్లోకము ఇదే విధంగా 4 భాగాలుగా ఉంటుంది. 4 సార్లు తతక్యం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క భాగానికి ఒక తతక్యంని అన్వయించుకోవడం సాధారణమైనటువంటి అర్థాన్ని చెప్పుకోవడానికి చక్కగా సమన్వయం అవుతుంది. అయితే దీని లోపల అంతరార్థం ఏమిటో చూద్దాం. ఇక్కడ మనలో ఉన్నటువంటి తామస, రాజస, సాత్విక, శుద్ధ సాత్విక అనేటటువంటి 4 గుణాలు కనిపిస్తున్నాయి కదా స్లైడ్ మీద. ఇవంటే ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి ఒకరు వచ్చారు. స్వామి, 8 మార్లు ఈ గుణాల గురించి చదివినా కూడా ఏమీ తెలియటం లేదండి, కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? శిష్యులు కూడా కూర్చొని ఉన్నారు. సరే, ఒక దీపం, ఒక మట్టి కుండ, ఒక మేదర బుట్ట, ఒక గాజు బోలించడానికి గాజు బెల్జార్ లాంటిది, ఈ 3, ఒక దీపాన్ని వెలిగించడానికి ఒక అగ్గిపెట్టని తెమ్మన్నారు. మొట్టమొదటగా గదిలో ఉన్నటువంటి మిగతా దీపాలన్నీ ఆర్పేశారు. రాత్రి సమయం, వెలుగు లేదు. ఏమండి మీకేమైనా వెలుగు కనిపిస్తోందా? అసలు ఏ వెలుగు లేదండి, ఉన్న దీపాలు కూడా ఆర్పేశారు కదా స్వామి, అసలు వెలుగు ఎక్కడ ఉంది? వెలుగే లేదండి. అదేనండి తామస గుణం అంటే, లోన ఏ విధమైనటువంటి వెలుగు లేకుండా, యాక్చువల్గా మనలో వెలుగు ఉంటుంది, ఆ వెలుగు ఉన్నా కూడా కొంచెం కూడా వెలుగు లేకుండా ఉన్నట్టుండడమే తామస గుణము. సరే, గదిలో దీపాలు వేశారు. తర్వాత గురువుగారు పరమహంస దీపాన్ని వెలిగించారు. వెలిగించి వెంటనే దాని మీద కుండని బోర్లించారు. ఇప్పుడేమైనా కనిపిస్తోందా బాబు? దీపం అసలు కనపట్టలేదండి, కుండని బోర్లించేశారు కదా, అందువల్ల దీపం తాలూకా కాంతి తెలియటం లేదు. అదే బాబు రాజసిక గుణం అన్నారు. సరే, ఆ కుండ తీసేసి ఒక మేదరి బుట్టను దాని మీద పెట్టారు. ఇప్పుడేమైనా కనిపిస్తోందా బాబు? బాగా కనిపిస్తోందండి, సందుల్లోంచి బాగా కనిపిస్తోంది, కానీ ఇటువంటి కొంచెం చెదిరినట్టుగా ఉంది, బాగా క్లియర్గా లేదు, క్రిస్టల్ క్లియర్గా కనపడటం లేదు, దీన్నే సాత్విక గుణం అంటారు అని చెప్పారు. ఆ బుట్ట కూడా తీసేసి దాని మీద ఈ గాజు పెట్టారు. పెట్టేసరికలా ఆహా, అన్ని దీపాలు ఆర్పేయమన్నారు. రూమ్లో ఈ ఒక్క దీపం వెలుగుతోంది, చక్కని వెలుగు ఈ గాజులోంచి అన్ని పక్కల ప్రసరిస్తుంది. అదేనయ్యా నీ తాలూకా శుద్ధ సాత్విక గుణం అంటే. అంటే తామస గుణము, రాజసిక గుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణము అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణను ఉపయోగించుకోవాలి. అయితే మనము శుద్ధ సాత్విక గుణం కన్నా కూడా అతీతంగా ఉన్నటువంటి పరమాత్మను చూడాలి అంటే ఆ మీదనున్న గాజు కుప్పని కూడా తీసేస్తే అప్పుడు పరమాత్మ అనేటటువంటి దీపం కనపడమే కాకుండా ఆ వెలుగుతో పాటు ఆ వేడిమి, ఆ దీపాన్ని ముట్టుకునే అవకాశం, ఆ దీపంతో ఒకటి అవడానికి అవకాశం ఉంటుంది. అదే పరబ్రహ్మ. సో ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కథ? గురువుగారు తతహ్యం 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 అంటూ 4 సార్లు అనడంలో తామస గుణ ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉంటే తతహ్యం. సరే, రాజస గుణంతో ప్రవర్తిస్తే ప్యాషనేట్ యాక్టివిటీతో అప్పుడు మటుకు తతహ్యం. సరే, నేను రాజసికుణ్ణి కాదు, మంచి సాత్విక గుణాలే కలిగి ఉన్నాను, పరమాత్మలో ఐక్యం అవడానికి అవి కూడా చాలవే, తతహ్యం అన్నారు. సరే, అన్ని గుణాలు వదిలేసి నిర్గుణంగా ఏ విధమైనటువంటి
మలినం లేకుండా పారదర్శకంగా భగవంతుని చూడడానికి, భగవంతుని సామీప్యానికి, భగవంతుని సారూప్యానికి, భగవంతుని సాలోక్యము, సామీప్యము, సారూప్యము మూడు సిద్ధించిపోయాయి శుద్ధ సాత్వికతలో. అయితే ఇంకా భగవంతుని సాయుధ్యం కాలేదు. ఆ సాయుధ్యం కాలేదు కాబట్టి ఆ లక్షణాలు కూడా తతక్యం అన్నారు. ఆ బెల్జారు తీసేస్తే అగాజుది. అప్పుడు పరమాత్మ తను ఒక పరమాత్మ కాంతి డైరెక్ట్గా మన మీద పడడం, మనం పరమాత్మతో ఏకీభవించడం జరుగుతుంది. దానినే సాయుధ్యము అంటారు. అంటే ఈ తామస, రాజస, సాత్విక, శుద్ధ సాత్విక గుణాలను దాటిన మహానుభావులకి పరమాత్మ సాయుధ్యం ఉంటుంది. ఇవే ఈ నాలుగు గుణాలు ఈ తతహకింకి ఏ విధంగా వర్తించుకోవాలో. ఇంకా ఉన్నాయి చూద్దాం. మనకి నాలుగు అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం. జాగ్రత్త అవస్థలో చేస్తున్నటువంటి పనిపాటలు, వాటి వలన వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ధనము, అవన్నీ నీవి కావయ్యా అని నిన్ననే నేర్చుకున్నాను. అవి ఉంటే ఏమి లాభం? అంతకన్నా పరమాత్మ జ్ఞానం కావాలి అంటూ తతహకిం అన్నారు. సరే, స్వాప్నిక స్టేట్లో ఉన్న విషయాలు చెప్పనే అక్కర్లేదు. స్వప్నంలో మనం రాజుగారుగాను, లేకపోతే దొంగగాను, లేకపోతే రాక్షసుడుగాను మరోటో కలలు కంటాం. ఆ కళలకి మన జీవితానికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఈ లోపల ఉన్నటువంటి ప్రత్యేకాత్మ స్వప్నంలో కూడా ఉంది కదా. అయితే స్వాప్నిక జీవితంలో జీవిస్తున్నట్టు, లేకపోతే స్వాప్నిక జీవితం లాంటి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే తతహకిం అన్నారు. మూడవది సుషుప్తి. సుషుప్తి అంటే ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా ఒక ముద్దలా పడి ఉండడం. ఆ సమయంలో బయట ప్రపంచము లేదు, మానసిక ప్రపంచము లేదు. అలాంటి సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా ఇంకా భగవత్ సుషుప్తిలో ఉంటే మరి సమాధి అనుకోకూడదు కదా. సుషుప్తి వేరు, సమాధి వేరు. సుషుప్తిలో ఉన్నప్పుడు భగవత్ ప్రాప్తి కలిగింది అనడానికి లేదు. అంచేత తతహకిం అన్నారు. ఈ మూడు అవస్థలు కానిది నాలుగవది ఏదైతే ఉందో దాన్ని తురియం అన్నారు. గౌడపాదాచార్యుల వారు తురియమని ఈ పేరు పెట్టారు. మాండూక్య కారికలో తురియమని వర్ణిస్తారు. ఆ తురియావస్థ కూడా భగవంతునికి అతి చేరువలో ఉంటుంది. ఈ అవస్థ త్రయానికి భిన్నంగా ఉంటుంది. కానీ భగవంతునితో సాయుధ్యము కాలేదు. మంచి సమీపంలో ఉన్నారు కానీ ఇంకా సాయుధ్యం కాలేదు. సాయుధ్యముక్తి కావాలి అంటే ఈ నాలుగు అవస్థలను దాటి వెళ్ళాలి. అందుకే తతహకిం తతహకిం అంటూ చెప్పారు. ఇక్కడ చూడండి, మనకి శరీరాలు, నాలుగు రకాల శరీరాలు ఉంటాయని శివానంద లహరి వర్ణించుకున్నప్పుడు, విశ్లేషించుకున్నప్పుడు చెప్పుకున్నాం. స్థూల శరీరము, ఈ అవయవాలు శరీరము కనిపిస్తోంది అది. లింగ శరీరం అంటే ఈ ప్రాణము, ఈ స్థూల శరీరము కలిసి మనోబుద్ధి అహంకారాలతో ఉండి శరీరాన్ని నడిపించడం లింగ శరీరం. ఇక కారణ శరీరం అంటే ఏమిటి? కాజువల్ బాడీ. అంటే వీటన్నిటికీ అంకురంగా ఉంటుందే, దేని నుంచి ఇవన్నీ ప్రభవిస్తున్నాయో, దేనికి ఏదైతే కారణమవుతుందో దానిని కారణ శరీరం అంటారు. ఈ నాలుగు శరీరాల అతీతంగా ఉంటేనే ఆ పరమాత్మ సాయుధ్యం. అంచేత స్థూల శరీరము, దాని తాలూకా విక్షేపాలు, దాని తాలూకా ప్రవర్తనలు తతహకిం, సూక్ష్మ శరీరము తతహకిం, లింగ శరీరము తతహకిం, కారణ శరీరము కూడా తతహకిం. ఈ నాలుగు దాటిన తరువాత ఇక వేరే శరీరం అంటూ ఉండదు. ఉన్నదంతా ఇంకా ఈ జీవాత్మయే ఆ ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ అయిపోతుంది. మనమంటూ ఇక ఉండము. అప్పుడు ఉండింది ఒక ప్రత్యేగాత్మే ఉంటుంది. ఇక జీవునికి ఉనికి అస్తిత్వం నశించిపోతుంది. అలాంటి స్థితి ఏదైతే ఉందో అదే సాయుధ్యముక్తి అంటారు. అందుకనే ఇక్కడ తతహకిమని నాలుగు సార్లు వాడారు. రకాల పురుషార్థాలు ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ కామము కోసము కోరికలు తీర్చుకోవడం, శరీర అవసరాల కోసం, కోరికల కోసం ఏమేమి పనులు చేస్తూ ఉంటామో అవి కామము లేక దానికి సంబంధించినటువంటి పురుషార్థాలు అని అంటారు. రెండవది అర్థము. అర్థం అంటే ధనార్జన, వస్తు సంపాదన, విద్యా సంపాదన, కావలసిన దానికోసం కావలసినది ఆర్జించుకోవడం, ఇదే అర్థం. విద్యను అర్థించేవాడు విద్యార్థి, ధనాన్ని అర్థించేవాడు ధనార్థి. ఈ విధంగా అర్థం కోసం పాటుపడేటటువంటి పురుషార్థాలు ఏవైతే ఉంటాయో అవి రెండవ అంశం. మూడవ అంశం ఏమిటంటే ధర్మము. మనము చేసే కర్మలలో, కార్యక్రమాలలో ధర్మానికి సంబంధించినటువంటి కర్మలు ఉంటాయి. సో అర్ధకామములను ఉద్దేశించి
చేసేటటువంటి పనులు ఏవి, మోక్షాన్ని వదిలేయండి, భగవత్ చింతన కూడా కలిగించం. ధర్మం కోసం చేసేటటువంటి పనుల వలన భగవత్ చింతన, భగవత్ ప్రాప్తి రావడానికి అవకాశం ఉంది. అయితే సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు, మోక్షం కోసం చేసేటటువంటి పురుషార్థాలు ఏవైతే ఉంటాయో అవి అన్నిటికన్నా మీదనున్నాయి. ఈ నాలుగు రకాలైన పురుషార్థముల వలన కూడా సాయుధ్యం లభించదు. సాయుధ్య ముక్తి కావాలి, భగవంతునిలో మనం కలిసిపోవాలి అంటే కామ సంబంధమైన పురుషార్థాలు పనికిరావు, అర్థ సంబంధమైనవి పనికిరావు, ధర్మ సంబంధమైనవి కూడా కొంతవరకు ఆ పక్క తీసుకెళ్లినా అవి పూర్తిగా పరిపూర్ణంగా ఫలించవు. మోక్షము అంటే లిబరేషన్, లిబరేషన్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ దిస్ బర్త్ అండ్ డెత్. బట్ అప్పుడు కూడా ఈ జీవుడు ఆ శివలోకంలో, ఆ పరబ్రహ్మ లోకంలో ఉంటారు, పరబ్రహ్మ సమీపంలోనే ఉంటారు, కానీ సాయుధ్యాన్ని ఇంకా పొందరు. ఆ సాయుధ్య ముక్తికి కావలసిన వాళ్ళు మోక్షాన్ని కూడా కోరుకోకుండా ధ్యానం చేయాలి. మోక్షాన్ని ఇచ్చించి చేసేటటువంటి పనులు కూడా కోరికలే, అఫ్ కోర్స్ ఆఫ్ ఎ హయ్యర్ రంగ్. సో ఈ నాలుగు పురుషార్థాలని దాటి భగవత్ సాయుధ్యాన్ని పొందాలి చెప్పడానికే ఇక్కడ తతః కిం నాలుగు సార్లు వాడి ఉన్నారు. ఇక్కడ చూడండి, వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ, ప్రమాత. మనలో, మనందరిలో కూడా ఈ నలుగురు రకాలైనటువంటి పర్సనాలిటీస్, పురుషులు అంటే పర్సనాలిటీస్, పురుషులు అంటే స్త్రీలకు కూడా ఇది అన్వయిస్తుంది. వైశ్వానర పురుషుడు జాగృతి అవస్థలో ప్రభవిస్తూ ఉంటాడు, తైజస పురుషుడు స్వప్నిక అవస్థలో ప్రభవిస్తూ ఉంటాడు, ప్రాజ్ఞుడు సుషుప్తిలో ఉంటాడు. ఈ మూడు విషయాలందు ప్రమాణంచే విషయాలని అర్థం చేసుకునేటటువంటి పురుషుడు ఎవడైతే ఉంటాడో ఆ ప్రమాణ ప్రకారంగా ఉండేవాళ్ళను ఆ పురుషుడిని ప్రమాత అంటారు. ఇక్కడ తతః కిం అనడంలో నాలుగు సార్లు వైశ్వానర పురుషుడుగా ఉండడం వల్ల చేసే కార్యక్రమాల వలన ఏమి ప్రయోజనం, తైజస పురుషుని కార్యముల వలన ఏమి ప్రయోజనం, ప్రాజ్ఞ పురుషుడుగా ఉండేటటువంటి ఉపలబ్ధులు ఏముంటాయో వాటి వల్ల ఏమి ప్రయోజనం, అలాగే ప్రమాత వలన ఏమి ప్రయోజనం అని చెప్పడానికి ఈ విధంగా నాలుగు రకాల పురుషులను ఉద్దేశించి కూడా ఆయన ఈ తతక్యం రాసి ఉన్నారు. ఇక కుండలిని విద్యకి పోతే మనలో ఉన్నటువంటి ఏడు చక్రాలలో మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహాతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము అనేటటువంటివి స్థూల శరీరానికి సంబంధించినవి. ఆజ్ఞ, అనాహత అనేటటువంటివి మన విజ్ఞానానికి సంబంధించినటువంటివి. విశుద్ధ చక్రం అనేటటువంటిది మన మాట లేక కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. సహస్రారం అనేటటువంటి స్థానానికి, ఆ చక్రంలోనికి, ఆ చక్రస్థానంలోనికి సాధారణమైనటువంటి సాధకులు చేరలేరు. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానముల ద్వారా విశుద్ధ చక్రాన్ని ప్రవేశించి అనాహత ఆజ్ఞా చక్రాలలో బుద్ధిలో స్థిరపడి అక్కడ ధ్యానం చేసి భూమధ్యంలో ఆఖరికి సహస్రారంలో చేరతారు. సహస్రారంలో కొన్ని క్షణాల కాలం, కొన్ని నిమిషాల కాలం ఉంటే కూడా భగవత్ సాయుధ్యం వస్తుంది అని చెప్తారు. ఇక్కడ గురువురంగిరి పద్మే అంటే సాధారణమైనటువంటి భౌతిక లోకంలో ఉండే గురువులు కాకుండా, ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పించే గురువులు కాకుండా, ఈ దీక్షా గురువులు కాకుండా, పరమేశ్వరుడే, ఆ పరబ్రహ్మయే, ఆ మహావిష్ణువే, ఆ పరమశక్తియే గురువుగా భావించి ధ్యానం చేయడాన్ని సహస్రారంలో చేస్తారు. ఈ సహస్రారంలో కొన్ని నిమిషాల పాటు ఉంటేనే భగవత్ సాయుధ్యం, పరబ్రహ్మ సాయుధ్యం కలుగుతుంది, సాయుధ్య ముక్తి వస్తుంది అని చెప్తారు. సహస్రారంలో భక్తితో గురువు పాదాలని అర్చించే వాళ్ళని గురువురంగిరి పద్మే మనశ్చేన లగ్నం అంటే వారికి, హయ్యెస్ట్ వారికి కూడా వర్తిస్తుంది. వందే గురు పదద్వంద్వం అవాంగనస గోచరం రక్త శుక్ల ప్రభావిశ్రం అతక్యం త్రైపురం మహా. ఈ మంత్రంతో సహస్రారంలో ధ్యానం చేస్తారు. ఇప్పుడు ఈ తతః కిం అనేటటువంటిది మూలాధారము, మణిపూరము అనేటటువంటి స్థూల శరీరము, స్వాధిష్టానము అనేటటువంటి సూక్ష్మ శరీరము, అనాహాతము ఆజ్ఞ అనేటటువంటి సూక్ష్మ శరీరము, విశుద్ధము అనేటటువంటి ఈ మాట పలుకు
ధ్యానము కీర్తనలు ఏముంటాయో వాటికి దాటి ఉండే ఉన్నటువంటి స్థానము సహస్రారం. అంచేత తతహ్ కిం అనడంలో ఈ స్థానాల్లో ఉండి సాధన చేస్తే సాయుధ్య ముక్తి ఎట్లా వస్తుంది, సహస్రారంలో ఉన్న వాళ్ళకే అది వీలు పడుతుంది అని చెప్పడానికి. సహస్రారంలోకి ఒక్కసారిగా జంపు కొట్టి మూలాధారం నుంచి వెళ్ళిపోలేరు. ఒక్కొక్క చక్రంలోంచి మీదకి యోగ విద్యలో సాధనలో మీదకి ఎక్కుతూ ఆఖరికి ఈ కోటాను కోట్ల జీవరాశిలో ఒక కొద్ది మంది మాత్రమే సహస్రారంలో పోయి అక్కడ ఆ పరబ్రహ్మను అర్చిస్తారు. అది చెప్పడానికే ఈ తత్వక్యం అని చెప్పి ఉంటారు. గురు స్తోత్రం అనే ఒక స్తోత్రంలో న గురోరధికం జ్ఞానం, న గురోరధికం తపః, న గురోరధికం ధ్యానం, న గురోరధికం దైవః. చాలా సులభంగా అర్థమయ్యే శ్లోకం. గురువు కంటే ఏ జ్ఞానము అధికము కాదు, గురువు గారి కంటే ఏ తపస్సు అధికమైనది కాదు, ఏ ధ్యానమైనా గురువును ధ్యానించిన దానికంటే అధికము కాదు, గురువు కంటే ఏ దైవము అధికము కాదు, గురువుని మించిన దైవం లేదు. గురు బ్రహ్మ గురు విష్ణు అంటున్నాం కదా, అదే ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఇక్కడ నా గురోరధికం అన్నది 4 సార్లు వస్తుంది ఈ శ్లోకంలో. నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః, నా గురోరధికం ధ్యానం, నా గురోరధికం దైవః. ఇలా 4 మార్లు అనడం వలన జ్ఞానం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా తతః కిం అది చాలదు. తపస్సు కోసం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ ఆ ఫలితాలు పొంది ఉంటే కూడా తతః కిం అది చాలదు. ధ్యానం కోసం చేసేటటువంటిది కూడా చాలదు. గురువుని దైవంగానే పూజించడం వలన వచ్చేటటువంటి ఫలితాల వల్ల కూడా ఈ జ్ఞానము, తపస్సు, ధ్యానము, దైవ భావన ఇవన్నీ కూడా సహలోక్యము, సామీప్యము, సారూప్యము కలిగిస్తాయే కానీ సాయుధ్యాన్ని కలిగించవు. సాయుధ్యము కోరుకునే వారికి వీటికంటే అధికమైన స్థాయిలో ఉన్నటువంటి తీవ్రమైన ప్రయత్నం కావాలి అని అర్థం. రవిగారు అడిగి ఉన్నారు ఈ గురుగారు చెప్పిన మార్గము అంటే ఏమిటి అని. దాని గురించి విశ్లేషించుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈ ప్రమాత, ప్రాజ్ఞ, తేజస, ఈ అవస్థాత్రయాలు, పురుషార్థాలు అవన్నీ కూడా అప్పుడు వస్తాయి. అంతవరకు నమస్కారం, స్వస్తి.